దేవుని రాకడో లేదా నీ పోకడో, ఈ రెండిట్లో ఏది జరుగుద్దో మనకు తెలియదు. దేవుని రాకడ వస్తుందో లేకపోతే మనం ఆలోపే మనం చనిపోయి వెళ్తామో, రెండిట్లో రాకడ, దేవుని రాకడ లోగాన్న లేదా మన పోకడలోగాన్న, మనం చచ్చిపోవడానికి ముందన్న లేదా దేవుడు రావడానికి ముందన్న నువ్వు రక్షణ పొంది ఉండాలి. ఆమేన్. ఎందుకంటే ఇన్ని రోజులు బ్రతుకుతాను అన్న గ్యారంటీ ఎవడు ఇవ్వలేడు. అవునా? ఎన్ని రోజులు ఎన్ని రోజులు బ్రతుకుతాను అన్న గ్యారంటీ ఎవడు ఇవ్వలేడు. ఎందుకని, ఒక బిల్డింగ్కి గ్యారంటీ ఎవరు ఇవ్వగలరండి? ఈ బిల్డింగ్ కట్టారు, దీనికి గ్యారంటీ ఎవరు ఇవ్వగలరు? బిల్డింగ్ కట్టినోడు గ్యారంటీ ఇవ్వగలడు. సార్ 100 ఏళ్ళు బాగుంటుంది అని అంటాడు. రోడ్ వేసినోడు 10 ఏళ్ళు బాగుంటుంది అని అంటాడు. లేకపోతే ఒక కార్ తయారు చేసినోడు 2 సంవత్సరాలు బాగుంటుంది అని అంటాడు. అవునా? కార్ చెప్పగలదా నేను 2 రోజులు బాగుంటానని? బిల్డింగ్ చెప్పగలదా నేను 2 రోజులు బాగుంటానని? మనల్ని సృష్టించిన ఏసయ్య చెప్పగలడు 2 రోజులు మనం ఉంటామో, కానీ మనం చెప్పలేము. జాగ్రత్త. ఈరోజే పోవచ్చు, రేపే పోవచ్చు, ఎల్లుండే చచ్చిపోవచ్చు, ఇంకొక గంటలో చచ్చిపోవచ్చు. ఎంతమంది నార్మల్గా కొన్ని కొన్నిసార్లు చూస్తూ ఉంటాం అన్నమాట, కొన్ని కొన్ని వీడియోస్ పెడతారు వర్షిప్ లీడర్స్ లేదా పాస్టర్స్, కొంతమంది వాక్యం చెప్తూ చెప్తూనే చనిపోయిన వాళ్ళు ఉన్నారు, పాట పాడుతూనే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంతమంది లేరు? అవునా? ఇప్పుడు ఇలా కూర్చున్నాము, కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్లోనే ఎవరైనా చనిపోతే, వారిలో రక్షణ లేకపోతే, నీలో మారు మనసు లేకపోతే, నువ్వు నరకానికి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? గమనించండి, చనిపోవడానికి ముందో లేదా దేవుని రాకడకు ముందో నువ్వు మారాలి. దేవునికి స్తోత్రంగా గాక. దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించండి. సరే, నేను బాప్తిజం తీసుకున్నాను కదా, బల్లారాధన తీసుకుంటున్నావు కదా, నేను దాని గురించి అడగట్లా. నువ్వు బల్లారాధన తీసుకుంటున్నావో తీసుకోవట్లేదో నాకు అనవసరం. బాప్తిజం పొందావో పొందలేదో సెకండరీ. అయితే మొదట నీకు రక్షణ ఉందా? ఈ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మొదట మీకు రక్షణ ఉందా? దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించారా? దేవుణ్ణి మీ దేవునిగాను మీ అధిపతిగాను మీరు అంగీకరించారా? గమనించండి, దేవుడు ఒక మాట అన్నాడు, ఉగ్రత దినము రాకముందే. ఏం రాకముందే? ఉగ్రత దినము రాకముందే, సెకండ్ కమ్మింగ్ అనేది రాకముందే, దేవుడు రావడానికి ముందే రక్షణ పొందాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.